బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కలకూర్తి అభ్యర్థి వంశీ చందర్ రెడ్డి పోలింగ్ బూతుల్లో పోలింగ్ పనులు పర్యవేక్షించడానికి వెళ్తే అక్కడ బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. రాళ్లతో దాడి చేశారు వంశీ చందర్ రెడ్డిపై. దీంతో ఆయన తీవ్రంగా గాయపడడంతో నిమ్స్ కు తరలించారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తం ఉంది. దీనికి సంబంధించి మన అప్డేట్స్ మరి రిపోర్ట్ మణిప్రసాద్ అని తెలుసుకుందాం. మణిప్రసాద్ చెప్పండి, ప్రస్తుతం వంశీ చందర్ ఏ విధంగా ఉన్నారు, అసలు గొడవ ఎందుకు జరిగింది? చిన్న కల్ప ఘర్షణ చోటు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కల్లపూర్తి మహాపక్ష అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చందర్రాపై సామన్గల్ మండలం గంగిరాడేపల్లిలో దాడి చేశారు. అయితే దాడి చేసిన వాళ్ళు బీజేపీ నాయకులు అని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతని కారు ధ్వంసం చేసి అతనిపై దాడికి ప్రయత్నించడం పరిస్థితి విషమించడంతో జిల్లా ఆసుపత్రికి హైదరాబాద్ ఆసుపత్రికి కూడా ఉంటున్న తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఒకసారిగా అక్కడ జంగిరెడ్డిపల్లెలో సంబంధించి ఎన్నికల ఎలా జరుగుతుందని అబ్జర్వేషన్ వెళ్ళినప్పుడు అక్కడ బీజేపీ కార్యకర్తలు ఒక్కసారి మకరమల్లిగా దాడి చేశారు. దీంతో ఒక బీజేపీ కార్యకర్తలు పిడిపుద్దులు గుద్దినట్లు, దీంతో సో తప్పి పడిపోయినట్లు తెలుస్తుంది. అయితే అతనితో పాటు అతని కారు అద్దాలు కూడా ధ్వంసం చేసేది మనకు కనిపిస్తుంది. మొత్తాన్ని చూసుకుంటే కల్వకుర్తి దాడిని కాంగ్రెస్ నాయకులు ఖండిస్తున్నారు. తమ పైకి కావాలని బీజేపీ నాయకులు దాడి చేయడం ఏంటని ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. అక్కడ పరిస్థితి ఉద్రికంగా మారుతూ పోలీసులు రంగ ప్రవేశం చేస్తే అందరూ చదవకుంటారు. అయితే పరిస్థితి అక్కడ ఉద్రికంగానే ఉంది. ఏదేమైనప్పుడు కూడా అక్కడ పరిస్థితి అదుపులోకి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ విషయం తెలిసిన కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. కల్వకుర్తిలో ఇలాంటి తమ నాయకులపై కాంగ్రెస్ నాయకులపై బీజేపీ నాయకులు గుండాయి చేస్తున్నారు. కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా కూడా కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చందర్ రెడ్డి జరగడానికి వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. బీజేపీకి బుద్ధి చెప్పాలంటూ ఇప్పుడు పిలుపునిచ్చి అక్కడక్కడ అల్లరి చేసే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా బీజేపీ పార్టీలు అనుగుణంగా వస్తున్నారు. గతంలో కూడా దాడి ప్రయత్నించారు. ఇప్పుడు కూడా తమపై దాడి ప్రయత్నించి తమ వంశీ చందర్ రెడ్డిని గాయానికి ప్రయత్నించారు. అతని పరిస్థితి కూడా విషయం ఉన్నట్లు తెలుస్తుంది. అంటే కేవలం పోలింగ్ బూత్ ను పరిశీలించడానికి వెళ్తేనే వంశీ చందర్ రెడ్డిపై దాడి చేశారు, లేక వేరే ఏదైనా కారణం కనిపిస్తుందా మణిప్రసాద్? కూడా వంశీ చందర్ రెడ్డిపై తమకు వ్యతిరేకంగా ఇస్తున్న నినాదం చేస్తూ బీజేపీ ప్రజలు ఒక బార్ ఘర్షణ జరిగింది. అదే నేపథ్యంలో దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు రావులపల్లి మక్కుమడిగా దాడి చేసినట్టు తెలుస్తుంది. అయితే పోలింగ్ విషయంలో అక్కడ ఏదో అవకతవకలు జరిగిన సమాచారం వచ్చినందుకు తనకు అక్కడ వెళ్ళానని, అయితే అక్కడికి ఉన్న సార్ ఒక్కసారిగా మకరంగా దాడికి అద్దాలు పోలాంటి వంశీ చందర్రెడ్డిపై దాడికి బీజేపీ నాయకులు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించానంటూ అక్కడ తన స్థానికులు చూస్తున్నారు. అయితే ఈ విషయాన్ని మాత్రం బీజేపీ నాయకులు తమ ఎవరిపైనా దాడి చేయాలని వాళ్ళు ఖండిస్తున్నారు. అయితే బీజేపీ దాడి చేశారు కాంగ్రెస్ అని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్న ఇరువురు మధ్య గ్రామంలో ఉత్తీర్ణపరిచేస్తుంది. పోలీసులు వెంటనే రంగప్రవేశం ఇద్దరు తిరగొట్టారు. అయితే పరిస్థితి అదుపులోకి తీస్తున్నారు. ఎలాంటి లేకుండా అక్కడ 144 సెక్షన్ ఉంచారు. ఎవరైనా అనుమానితులు ఉన్నా కూడా వాళ్ళు పోలీసులు హెచ్చరికలు చేస్తారు. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే పోలీసులు మాత్రం చట్టదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇక్కడ అప్పుడు కూడా అక్కడ పంపించేశారు. అయితే ఈ పరిస్థితి విషమించడంతో ఆయన దెబ్బలు అంటే బాగా గాయపడ్డట్టు తెలుస్తుంది. అయితే ఈ భాష సంబంధించి కూడా గాలి తీసుకోలేకపోతే గుటాపుటిని అతనికి హైదరాబాద్ నిమ్స్ తరలించి హైదరాబాద్ ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తుంది. అయితే పరిస్థితి తెలుస్తున్న కాంగ్రెస్ నేతలు ఒకరొకరు తీరు ఆందోళన చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ పోలీసులు ఇక్కడ రంగ ప్రవేశం చేసి వారిని చెదరగొడుతున్నారు. అయితే కాంగ్రెస్ నాయకులకు మాత్రం ఇలాంటి హెచ్చరికలు లేకుండా దారి గాయాలు ఏమన్నా తన్మూలం చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలంటే ఇప్పటికే జిల్లా హెచ్చరించారు. అయితే ఈ పరిస్థితి నేపథ్యంలో కాంగ్రెస్ నేతలపై దాడి జరగడం, బీజేపీ నాయకులు దాడి చేయడం ఏదైనా చర్యలు అక్కడ కాంగ్రెస్ నాయకులు ఆటపిస్తున్నారు. ఏదైనా ఇరువుల మధ్య కూడా పెద్ద ఈ పోటీ మధ్య ఇప్పుడు ఏకంగా మొక్కుమడి దాడి చేయడం మాత్రం తాము తట్టుకోలేకపోతే ఎక్కువైనా ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలి కదా అని ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మణిప్రసాద్. ఇక మొత్తం మీద కల్వకుర్తి అభ్యర్థి వంశీ చందర్రెడ్డి పోలింగ్ బూత్ ను పరిశీలించడానికి వెళ్లగా అమన్గల్ మండలం జంగారెడ్డి పల్లిలో బీజేపీ కార్యకర్తలు దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో వంశీ చందర్రెడ్డి తీవ్రంగా గాయపడినట్టు తెలిసింది. వంశీ చందర్రెడ్డి కారుపై కూడా రాళ్లతో దాడి చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం వంశీ చందర్రెడ్డిని నిమ్స్ కు తరలించారు కార్యకర్తలు. బీజేపీ కార్యకర్తలు దాడి చేశారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడ బైఠాయించడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఈ రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలను అక్కడి నుంచి పంపించి వేయడం జరిగింది. కల్వకుర్తి అభ్యర్థి వంశీ చందర్రెడ్డిపై కావాలని బీజేపీ కార్యకర్తలు దాడి చేశారంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు.